next chapter is about Indian geography. With respect to the what? Indian geography. What is the official name of the what? Our country. Before discussing entering into the what? Geography of the what? India. So what is the what? Official name of the what? India's. So if you observe the what? Official name of the what? India. So as for the what? Constitution of the India. As for the what? So the Constitution of the India. As for the what? Constitution of the India. Bharata Rajyangam Prakaram. So what is the India's name? India, that is Bharat. As for the Constitution of the India, India, that is Bharat and Rasi Untundi. Indian Constitution lo, India, that is Bharat and Rasi Untundi. India, that is Bharat ani. Ante, manam ye padamaina pilchukochu. India naina name pilchukochu, ledha Bharat naina pilchukochu. India, that is Bharat. India and that is Bharat ane rendu perlu unnai. Mari edi official, India official, Bharat official anedi manam chudali manaki. Aithe, ee India ane name ela vachindi, Bharat ane name ela vachindi ani okkasari ganaka observe chesthe manamu. ఇన్ భారత్ అనేది మనకి సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఆ తర్వాత లేటర్ వేదిక్ వేదాస్ కాలం లోపల మనకు భరతుడు భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి మనకి భారతదేశం వచ్చిందని మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని ఉంటాం నేమ్ అనేది. ఓకే, సో ఈ వేదిక్ ప్రాంతం ఎక్కడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో ఇదంతా కూడా, సో ఇది వేదాస్ ఉన్నప్పుడు మనకి వేదిక్ పీరియడ్ అంతా కూడా ఇక్కడ ఫ్లౌరిష్ అయింది మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా ఏంటి మనకి వేదిక్ పీరియడ్ అంతా కూడా ఇక్కడ ఫ్లౌరిష్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? ఎర్లీ వేదిక్ పీరియడ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ అంతా కూడా ఇక్కడ ఫ్లౌరిష్ అవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో విస్తరించి ఉంది ఎర్లీ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1500 టు దట్ 1000 బీసీ టైం. 1500 టు 1000 బీసీ టైం, దట్ ఇస్ అవాట్ ఎర్లీ వేదిక్ పీరియడ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ టైంలో ఇక్కడ మనకు భరతుడు అనేవాడు పరిపాలించాడు. అందుకోసము భారతదేశానికి సో భరతుని పేరు మీదుగా సో భరత రూలుడ్ ద ఇండియా. సో అందుకోసమే మనకి ఏమనిపించింది భారత్ అనే నేమ్ వచ్చింది అనేది మనకు ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్ చాలా వేదాసులలో అక్కడిక్కడ చెప్తుంటారు. భరత వర్షే భరత దీపే జంబు, రైట్, జంబు దీపే భరత ఖండే అని మనకు శ్లోకాలు ఉంటాయి జనరల్గా వేదాస్ లోపల. సో అది పక్కన పెట్టేస్తే ఆ భరతుడు అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి సో ఎవరు వచ్చారు ఇండియాకి అంటే మనకి ఫారినర్స్ ఇండియాకి రావడం అనేది స్టార్ట్ అయింది. ఇదే ప్రాంతంలో మనకి ఏంటిది ఇండస్ రివర్ అనేది కూడా ఫ్లో అవుతుంది. దిట్ ఈస్ వాట్ సింధు నది. ద రివర్ ఈజ్ ఎట్ దట్ టైమ్ ఈజ్ నోన్ అస్ వాట్ సింధు. ఆ రివర్ని ఏమన్నాం అప్పుడు సింధు రివర్ అని చెప్పాం మన వేదాస్ పీరియడ్ లోపల ఏమన్నారు. సో ఆ కాలం లోపల సింధు రివర్ అన్నారు, ఆ తర్వాత సింధు రివర్ అని. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకి ఫారినర్స్ ఇండియాకి గ్రీక్స్ మేజర్గా ఎవరు గ్రీక్స్. సో ఎప్పుడైతే గ్రీక్స్ అనేవాళ్ళు ఇలా ఇండియాకి ఎంట్రీ అవుతున్నారో, ద గ్రీక్స్ ఆర్ స్పెషల్లీ ఫారినర్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వాట్ ఇండియా, ఇలా గ్రీక్స్ అనేవాళ్ళు ఇండియాకి ఎంటర్ అవుతున్నారో, అప్పుడు ఎప్పుడైతే ఈ గ్రీక్స్ అనేవాళ్ళు ఇండియాకి ఎంటర్ అవుతున్నారో ఆ టైంలో ఏమన్నారంటే వీళ్ళు ఇక్కడ వరకు ఈ సింధు నది వరకు రీచ్ అయిన తర్వాత వీళ్ళు ఈ సింధు నదిని ఏమన్నారంటే దే కాల్డ్ ఇట్ యాజ్ వాట్ ఇండస్ రివర్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఏమన్నారు ఇండస్ రివర్ అన్నారు. సింధు రివర్ని ఏమన్నారు వాళ్ళు ఇండస్ అన్నారు. ఎందుకంటే వాళ్ళు సింధు అనకుండా అది మన సంస్కృతం భాష కాబట్టి వాళ్ళకి అర్థం కాకుండా గ్రీక్స్ ఏమన్నారంటే దట్ ఈస్ ఇండస్ రివర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు? ఫారినర్స్ ఇండియాలోకి ఎంట్రీ అయిన తర్వాత. సో ఆ సింధు రివర్ని ఇండస్ అన్నారు. సో ఏదైతే ఈ ఇండస్ రివర్ ఉందో ఆ ఇండస్ అనేది ఆ దాని నుంచి ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇండియా అనే ఒక నేమ్ రావడం జరిగింది. సో ఇండస్ నుంచి మళ్ళీ ఏమొచ్చింది మనకి ఇండియా అనే ఒక నేమ్ అనేది డెరైవ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ రెండిట్ల గురించి మాట్లాడుకోవాలి. భరత మీ పేరు మీదుగా భారతదేశం అని పేరు వస్తే ఫారినర్స్ ఇన్వాషన్, గ్రీక్స్ ఇన్వాషన్ వల్ల వాళ్ళు ఇండియాలోకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు సింధుని ఇండస్ అనడం, అక్కడ ఇండస్ రివర్ నుంచి ఇండియా అనేది ఎవాల్వ్ అయింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో సెటిల్ అయిన పీపుల్ని ఏమన్నారు, సో ఈ ప్రాంతంలో ఈ సింధు రివర్ ఈ ఇండస్ రివర్ ప్రాంతంలో సెటిల్ అయిన పీపుల్కి ఏం పేరు ఇచ్చేసారు వాళ్ళు ఇండియా అనే, అలా నేమ్ డెరైవ్ అయింది అనేది మనకి రకరకాల థిరీస్ చెప్తున్నాయి. అయితే ఇప్పుడు భారత్ అని చెప్తున్నాం. ఈ భారత్ అనేది ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ ఇండియన్ ఆరిజిన్. ఇదేంటిది? ప్యూర్లీ ఇండియన్ ఆరిజిన్. సో ఈ నేమ్ అనేది జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటిది ఫారిన్ ఆరిజిన్. ఈ నేమ్ అనేది ఒకటి ప్యూర్లీ ఇండియన్ ఆరిజిన్, ఒకటి ఏంటిది ఫారిన్ ఆరిజిన్ ఉంది. అంటే ఒకటి ఫారినర్స్ ఇచ్చిన నేమ్, ఒకటి ఇండిజినస్ ఇండియాలో డెవలప్ అయినది. సో దిస్ వాస్ ఇండిజినస్ ఆరిజిన్. అంటే మన ఇండియన్స్ పెట్టుకున్న పేరే ఇది, ఏది భారత్ అనే. సో యాజ్ పర్ ద వాట్ ఇండియన్ కల్చర్ ప్రకారంగా దట్ ఇస్ వాట్ ఇండిజినస్ ప్యూర్లీ దట్ వాస్ బార్న్ ఇన్ ఇండియా, దిస్ నేమ్ ఈస్ గివెన్ బై ద వాట్ ఫారినర్స్. ఓకే, అయితే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు మొన్న జూన్ 2020లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఏమని, అసలు ఇండియా నేమ్ అనేది ఇండియానే తీసేయాలి, ఓన్లీ భారత్గానే ఉంచాలని ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. కానీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 ఆల్రెడీ రాయబడి ఉంది. ఏమని, ఇండియా దట్ ఈస్ భారత్ అని రాసి ఉంటుంది మన పేరు. ఇండియా దట్ ఈస్ భారత్ అంటే మన కాన్స్టిట్యూషన్లో రెండు నేమ్స్ ఉన్నాయి, ఇండియా అనే ఒక నేమ్ ఉంది, భారత్ అనే రెండు నేమ్ ఉన్నాయి ఇండియాకి. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన అతను ఏం వాదించాడు అంటే సుప్రీంకోర్టులో మన భారతదేశం అనేది సో తరతరాలుగా సో గ్రీక్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు,
అండ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ కూడా తరతరాలుగా మన భారతదేశాన్ని రూల్ చేశారు. కొన్ని పార్ట్స్ లోపల బ్రిటిష్ వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 ఇయర్స్ ఇండియాని రూల్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక 150 ఇయర్స్, దాదాపు 300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు ఇండియాలో అని చెప్పేసి, ఇలా ఈ పేర్లన్నీ కూడా మనకి ఇండియా అనే పదం అనేది మనం పెట్టుకున్న పేరు కాదు, అది ఎవరో ఫారినర్స్ ఇచ్చిన పేరు. మన ఇండియా నేమ్ అనేది ఇంకా ఇండియా అనేది ఉంటుందంటే అది మన యొక్క పాస్ట్ను గుర్తు చేస్తుంది. అంటే మన పాస్ట్ను గుర్తు చేస్తుందంటే వేరే వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు వచ్చిన నేమ్ అది, అది మన నేమ్ కాదు, అది మన కల్చర్ కాదు, మన సాంప్రదాయం కాదు. ఎవరో ఫారినర్స్ ఇన్వేషన్ చేయడం వల్ల ఇండియాకి వచ్చిన నేమ్ అది. కాబట్టి సో ఇండియా అనే నేమ్ అనేది ఇంకా భారతదేశానికి అలానే కంటిన్యూ అయితే, మరి మన స్వాతంత్ర సమర యోధులు వాళ్ళతో పోరాడి స్వాతంత్రాన్ని సాధించినప్పుడు వాళ్ళకిచ్చే విలువ మనం ఏంటిది అన్నది ఆ పిటిషన్ యొక్క వాదన. మన స్వాతంత్రాన్ని పొరన మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వీర సావర్కర్ కానీ, లక్ష్మీబాయి కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇలా చాలామంది ఉన్నారు కదా, లాల్ బహదూర్ శాస్త్రి, ఈ వీళ్ళంతా కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో, ఈ నాయకులంతా ఎవరైతే స్వాతంత్రాన్ని కోసం పోరాడారో, ఆ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళకి నిజమైన గౌరవం ఎప్పుడంటే మనము వీళ్ళ నుంచే కదా పోరాడింది, ఫారినర్స్ నుంచే కదా మనకు స్వాతంత్రం కావాలని పోరాడింది. మరి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫారినర్స్ పెట్టిన పేరునే ఫాలో అవుతున్నామంటే మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటిది అనేది సో పిటిషనర్ యొక్క వాదన. సో కాబట్టి ఇండియా అనే పేరును పూర్తిగా సో భారత్ అనే పేరుగా మార్చాలని చెప్పేసి ఆ పిటిషన్ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ వేయకుండా ఏం చెప్పిందంటే, ఆ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని విచారించకుండా ఏం చేసిందంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా మీరు పిటిషన్ రావడం జరిగింది, సో కాబట్టి మీరు దీనిపైన ఏమైనా డిసిషన్ తీసుకోమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇప్పటివరకు ఏం డిసిషన్ రాలేదు, కానీ అంతకుముందు 2016లో కూడా ఒక పిటిషన్ ఫైల్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇండియా అండ్ దట్ ఈస్ భారత్ అనే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో రెండు పేర్లు ఉన్నాయి కదా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియాలో రెండు పదాలు వాడుతున్నాం కదా మనము, ఇక్కడ ఇండియా అనే పదం ఉంది అండ్ ఇండియా దట్ ఈస్ ఏంటిది భారత్ అని ఉంది, ఇండియా దట్ ఈస్ భారత్ అని ఆల్రెడీ రాయబడి ఉంది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, రెండు పేర్లు ఉన్నాయి కదా, మరి రెండు పేర్లు ఉన్నప్పుడు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు పిలుచుకుంటారు, దాంట్లో ప్రాబ్లం ఏమున్నది అన్నది సుప్రీంకోర్టు వాదన. ఇండియా దట్ ఈస్ భారత్ అని రెండు ఉన్నాయి కదా, ఇండియా అనేటోడు ఇండియాని పిలుచుకుంటాడు, భారత్ అనేటోడు భారతాన్ని పిలుచుకుంటాడు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడు 2016లో, కానీ 2020లో ఏం చెప్పకుండా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో కాబట్టి పిటిషనర్ వాదన అనేది కొంచెము రీజనబుల్ వాదన, ఎందుకంటే ఇది ఫారినర్స్ ఇచ్చిన నేమ్, మనం ఇచ్చిన నేమ్ కాదు, కాబట్టి ఇండియా కన్నా కూడా భారత్ అనడమే బెటర్, ఎందుకంటే అది మన సాంప్రదాయాలు మన కల్చర్ ద్వారా ఆరిజినేట్ అయిన నేమ్ అని. కానీ ఇది ఫారినర్స్ ఎవరో ఇన్వెస్ట్ అవ్వడం వల్ల, ఈ ఇండస్ ప్రాంతంలో సెటిల్ అవ్వడం వల్ల గ్రీక్స్ అలా వచ్చింది, కాబట్టి మనం ఇంకా ఇండియానే వాడుతున్నాం. అంటే ఇండియాని వాడుతున్నామంటే అదేంటిది, మన పాతాన్ని మన గతాన్ని గుర్తు చేస్తుంది. మన గతం ఏంటిది అంతా కూడా ఫారినర్స్ వచ్చి ఇండియాను రూల్ చేశారు, ఇంకా ఫారినర్స్ రూలింగ్స్నే గుర్తు చేస్తుంది అని నేమ్, ఏది ఇండియా అనే నేమ్. సో కాబట్టి అందుకోసము ఈ ఇండియా అనేది కరెక్ట్ కాదనేది ఆ పిటిషనర్ వాదన. సో ఇప్పటివరకు అయితే ఇంకేం నిర్ణయం రాలేదు, లెట్స్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు ప్రస్తుతానికి. సో కొద్ది రోజుల తర్వాత మరి తర్వాత అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా అంటే ఏమో తెలియదు. మరి మన దేశంలో డెమోక్రసీ డెమోక్రసీ ఎక్కువ కదా ప్రజాస్వామ్యం, ఇప్పుడు ఇండియా తీసేసి భారత్ మారుస్తున్నారంటే మళ్ళీ గొడవలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఓకే, సో కాబట్టి ఏం చేస్తారా, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేది మనకి తెలియదు ప్రస్తుతానికి. ఓకే, నో ఈ స్టోరీ పక్కన పెడితే దట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద వాట్ ఇండియా. ఇండియా అనేది చూసుకుంటే మనకి భారతదేశంలో సో దట్ ఈస్ ఇండియా అనేది సో దట్ దాదాపు 32 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద సో ఏరియా ఉంది. ఎంత? 32 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియా అనేది ఉంది దేనికి, ఇండియాకి, విచ్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద వాట్ 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వాట్ వరల్డ్. 7th లార్జెస్ట్ కంట్రీ విత్ వాట్ 2.4% ఆఫ్ ద వాట్ సో ల్యాండ్ ఏరియా. ప్రపంచంలో 2.4% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా తోటి 7th లార్జెస్ట్ కంట్రీగా ఇండియా అనేది ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతుంది. పాపులేషన్ వైజ్ సెకండ్ సో ర్యాంక్లో ఉంది. దేని ప్రకారం? పాపులేషన్. సో పాపులేషన్ వైజ్ చూసుకుంటే మనకు సెకండ్ ర్యాంక్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 18% ఆఫ్ ద వాట్ వరల్డ్ పాపులేషన్ మన ఇండియాలోనే ఉంది. ఓకే, 18% ఆఫ్ ద వాట్ వరల్డ్ పాపులేషన్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది ఆఫ్టర్ చైనా. ఆఫ్టర్ చైనా 7th లార్జెస్ట్ కంట్రీ విత్ ద 2.4% ఆఫ్ ద వాట్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద వాట్ వరల్డ్ అండ్ టోటల్ 32 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ ఏరియా. ఓకే, మరి ప్రపంచంలో చూస్తే లార్జెస్ట్ కంట్రీ ఏరియా వైజ్ కనుక మనకు ప్రపంచంలో ఉన్నటువంటి లార్జెస్ట్ కంట్రీస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఏరియా వైజ్ లార్జెస్ట్ కంట్రీ ఇది మనకి రష్యా. సో దట్ ఈస్ ఆక్యుపైంగ్ ద వాట్ ఆల్మోస్ట్ 11.5% ఆఫ్ ద వాట్ ఏరియా రష్యా, అండ్ ఫాలోడ్ బై కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. మనకన్నా ముందు ఈ 6 దేశాలు ఉన్నాయి ఆల్రెడీ, మనకన్నా ముందు ఈ 6 ఉన్నాయి. మనం ఎక్కడున్నాం? ఈ 7th లార్జెస్ట్ కంట్రీ ఇస్ ద వాట్ ఇండియా. సో దట్ ఈస్ ద 2.4% ఆఫ్ ద వాట్ వరల్డ్ ఏరియా ఇండియా ఈజ్ ఆక్యుపైంగ్.
ఓకే 2.4% అండ్ దట్ 7th లార్జెస్ట్ ఏరియా. మనకన్నా ముందు ఎవరున్నారు? రష్యా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అండ్ దట్ చైనా అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ బ్రెజిల్ అండ్ ఆల్సో వాట్ ఆస్ట్రేలియా ఆల్సో దే. ఓకే 7th లార్జెస్ట్ కంట్రీ. మరి ఇండియా యొక్క పొజిషన్ కనుక మనకు అబ్జర్వ్ చేస్తే, ఇండియా యొక్క పొజిషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియాకి, సో నార్థన్ ఇండియా అండ్ సౌత్ ఇండియా ఆల్రెడీ వీ నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ ద వాట్. సో ఇక్కడ మనకి సో నార్త్ ఇండియా ఉంది అండ్ అగైన్ వీఆర్ హ్యావింగ్ ద వాట్ సౌత్ ఇండియా. సో నార్త్ ఇండియా అండ్ అగైన్ సౌత్ ఇండియా కనుక చూసినట్టయితే మనకి ఇప్పుడు సౌత్ ఇండియా ఈజ్ కంప్లీట్లీ సరౌండెడ్ బై ద వాట్ సో వాటర్స్. సౌత్ ఇండియాని కంప్లీట్గా సరౌండెడ్ బై ద వాట్ వాటర్ ఏరియాస్. ఇక్కడ నార్త్ ఇండియా చూస్తే ఇక్కడ నార్త్ ఇండియా అనేది పూర్తిగా మూడు సైడ్లు ఏముంది మనకి ల్యాండ్ ఏరియాతోటే సరౌండ్ అయింది. నువ్వు ఇటు సైడ్ తీసుకున్నా కానీ ఏముంటుంది, ఇక్కడ పాకిస్తాన్ కానీ నెక్స్ట్ ఏంటిది ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇక్కడ తీసుకుంటే ఏంటిది చైనా కానీ, ఇక్కడ నేపాల్ కానీ, ఇక్కడ ఏంటిది భూటాన్ కానీ, ఇటు సైడ్ ఏంటిది మయన్మార్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇలా ఫోర్ సైడ్స్ నీకు ఇక్కడ ఏముంది, ఇక్కడ ల్యాండ్ ఏముంది, ఇక్కడ ల్యాండ్ ఏముంది, ఇక్కడ ల్యాండ్ ఏముంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ కూడా ఏముంది ల్యాండ్ ఏరియాతోటే అక్యుపై చేసుకుని ఉంది. కానీ ఇక్కడ మ్యారిటైమ్, ఇక్కడ సౌత్ ఇండియాని ఇక్కడ కనుక చూస్తే దిస్ సైడ్ వాటర్, దిస్ సైడ్ వాటర్, త్రీ సైడ్స్ వాటర్స్ తోటి అక్యుపై చేసుకుని ఉంది మనకి. ఓకే ల్యాండ్ ఏరియా. మరి టోటల్గా ఇప్పుడు ల్యాండ్ బౌండరీ ఉంది, ఇండియాకి మ్యారిటైమ్ బౌండరీ కూడా ఉంది, అంటే సముద్ర బౌండరీ సరిహద్దు ఉంది, సముద్రంతో సరిహద్దుని కలిగి ఉంది, ల్యాండ్ తోటి కూడా సరిహద్దుని కలిగి ఉంది. సో మనకి ఇప్పుడు ల్యాండ్ బౌండరీ, ఇండియా యొక్క ల్యాండ్ బౌండరీ ఏదైతే, ఇండియాకి సంబంధించినటువంటి ల్యాండ్ బౌండరీ లెంత్ ఎంత ఏదైతే ఉందో, ఓకే ల్యాండ్ బౌండరీ లెంత్ అయితే ఏదైతే ఉందో 15,106 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ ఏముంది మనకి ల్యాండ్ బౌండరీ ఉంది ఇండియాకి. సో అట్లాగే మెరిటైమ్ బౌండరీ అంటే కోస్టల్ లైన్. సో మనకి మెరిటైమ్ బౌండరీ కోస్ట్ లైన్కి సంబంధించి మన ఇండియా యొక్క కోస్ట్ లైన్ తీసుకున్నాం అనుకో, ఎంత ఉంది మనకి 7,516 కిలోమీటర్స్ ఆఫ్ ద ఏముంది మనకి కోస్టల్ బౌండరీ, దట్ ఈస్ అ మెరిటైమ్ బౌండరీ. ఇది 7,560 కిలోమీటర్స్ ఆఫ్ ద వాట్ మెరిటైమ్ బౌండరీ. సో ఈ ల్యాండ్ బౌండరీ ఎంత ఉంది దాదాపు మనకి, సో 15,106 కిలోమీటర్ల ఆఫ్ ద ఏముంది మనకి ల్యాండ్ బౌండరీ ఉంది. అయితే ఈ ల్యాండ్ బౌండరీస్ లోపల చూస్తే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏమడుగుతాడంటే, ఏ కంట్రీ తోటి ఇండియా అనేది ఎక్కువగా ల్యాండ్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుందనే క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో. మనం ఇండియాలో ఏ కంట్రీతో చూస్తే ఇక్కడ మనకి చూడొచ్చు బంగ్లాదేశ్ ఉంది, చైనా అండ్ ఫాలోడ్ బై ద వాట్ పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ ఉంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక కోడ్ రాద్దాం. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏదైనా కోడ్ రాస్తే దాని ప్రకారం మీకు గుర్తుపెట్టుకోవాలి. బచ్పన్, బచ్పన్ ఎంబీఏ, ద కోడ్ టు రిమెంబర్ దిస్ వన్, ఆర్డర్ ఏంటిది బచ్పన్ ఎంబీఏ అని మీరు గుర్తుపట్టు పెంచుకోవచ్చు. బచ్పన్ ఎంబీఏ కోడ్ టు రిమెంబర్. సో ఇప్పుడు బచ్పన్ ఎంబీఏ అంటే మనకి ఫస్ట్ ఏముంది ఇక్కడ, బచ్పన్ ఎంబీఏ అంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఏముంది, ఫస్ట్ బంగ్లాదేశ్ ఉంది బచ్పన్ ఎంబీఏలో, ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. సో ఓకే నెక్స్ట్ బంగ్లాదేశ్, తర్వాత సిహెచ్ అంటే ఏముంది నెక్స్ట్ చైనా ఉంది, నెక్స్ట్ పి అంటే ఏంటి నెక్స్ట్ పాకిస్తాన్ ఉంది, నెక్స్ట్ రైట్ ఇక్కడ ఎన్ అంటే ఏముంది మనకి నేపాల్, ఎం అంటే ఏంటిది మయన్మార్, సో నెక్స్ట్ బి అంటే ఏంటిది భూటాన్, నెక్స్ట్ ఏ అంటే ఏంటిది ఆఫ్ఘనిస్తాన్. సో ఇది వాటి మనకి వరుసగా, సో డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట, ఎక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి మొదలు పెడితే మనకి ఆఫ్ఘనిస్తాన్ వరకు డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇప్పుడు లాంగెస్ట్ బౌండరీ ఎవరున్నారు మనకి బంగ్లాదేశ్, ఇది అందరికి తెలిసిందే కానీ ఎగ్జామినేషన్లో అలా అడగడం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ షేరింగ్ ద లాంగెస్ట్ బౌండరీ, ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ అంటున్నాడు. ఆఫ్టర్ ద బంగ్లాదేశ్, ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ అన్నప్పుడు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ తర్వాత ఎవరున్నారు ఇక్కడ మనకి చైనా ఉంది, ఎంత 3488 అనేది చైనా ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు పాకిస్తాన్, అందుకోసం ఇక్కడ రాస్తాం కదా మనం. సో మనం క్లియర్గా రాయడం జరిగింది ఏమి, బచ్పన్ ఎంబీఏ అని రాసాం, ఇది బిఏసిహెచ్ పాకిస్తాన్ అండ్ నెక్స్ట్ ఏంటిది నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ నెక్స్ట్ ఏంటిది ఆఫ్ఘనిస్తాన్, ఇలా రాయడం జరిగింది మనం ఏంటిది బచ్పన్ ఎంబీఏ. సో కాబట్టి ఇలా దాదాపు మనకి 7 కంట్రీస్ అనేది మ్యారిటైమ్ బౌండరీ షేర్, సారీ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి టోటల్గా ఎంత, సో 15,106 కిలోమీటర్స్, 15,106 కిలోమీటర్స్ ఆఫ్ ద బౌండరీ ఉంది. ద స్మాలెస్ట్ షార్టెస్ట్ బౌండరీ అనొచ్చు మనం, రైట్, షార్టెస్ట్ బౌండరీ 106 కిలోమీటర్స్ ఎవరితోటి ఆఫ్ఘనిస్తాన్ తోటి. మనకి లాంగెస్ట్ అయితే ఏంటిది మనకి, సో మనకి చైనా పాకిస్తాన్ తోటి ఎంత ఉంది 3323 ఉంది పాకిస్తాన్ తోటి, నేపాల్ తోటి 1751, మయన్మార్ తోటి 6943, భూటాన్ తోటి 699, ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎంత 106 కిలోమీటర్స్ ఆఫ్ ద ఏముంది మనకి. సో మనం ల్యాండ్ బౌండరీస్ని షేర్ చేసుకుంటున్నాం, మనం ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాం మనం. ఓకే నౌ ఇప్పుడు అయితే మరి బంగ్లాదేశ్ మనకి ఎగ్జామ్లో అంత ఈజీగా అడుగు క్వశ్చన్స్ వదిలిపెట్టాడు కదా, మనం కొంచెం మనకు కామన్ సెన్స్ని కూడా టెస్ట్ చేస్తాడు మరి. అంటే ఇప్పుడు అడుగుతాడు వాడు, బంగ్లాదేశ్ తోటి ఏ స్టేట్స్ మనకి షేర్ చేసుకుంటున్నాయి, అట్లాగే చైనా తోటి ఇండియాలో ఉన్న ఏ స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి, సేమ్ పాకిస్తాన్ తోటి ఏ స్టేట్స్, నేపాల్ తోటి ఏ స్టేట్స్, మయన్మార్ తోటి ఏ స్టేట్స్, భూటాన్ తోటి ఏ రాష్ట్రాలు ఇండియాలో సరిహద్దును పంచుకుంటున్నాయి, దట్ ఈస్ అబౌట్ విచ్ స్టేట్స్ ఆఫ్ ద ఇండియా ఆర్ షేరింగ్ ద వాట్ ల్యాండ్ బౌండరీ, ల్యాండ్ బౌండరీని ఏ స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు మనని. సో మనం ఇప్పుడు చూడాలి మరి ఇండియాలో ఏ రాష్ట్రాలు ఎక్కడ ఏ రాష్ట్రాలతో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అనేది ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఓకే దాంతోపాటు
మళ్ళీ లాంగెస్ట్ బౌండరీ షార్టెస్ట్ బౌండరీస్ ఇది కూడా అడుగుతుంటాడు 2.4% ర్యాంక్ ఆఫ్ ద ఇండియా ఎంత సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ అక్యుపైంగ్ అవాట్ 2.4% ఆఫ్ ద వర్డ్ ల్యాండ్ ఏరియా సో ఇది కూడా అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో రైట్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ దట్ సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది సో ఏ రాష్ట్రాల ద్వారా పోతుంది అని అడుగుతాడు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ టు ద వర్ల్డ్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటాడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మన అందరికి తెలుసు 23 and half అనేది ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద ఇండియా ద్వారా పోతూ ఉంటుంది మనకి దిస్ వర్డ్ సో వాట్ ఎవర్ దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ దేర్ సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ మనకి మిడిల్ ఆఫ్ ద ఇండియా ద్వారా పోతూ ఉంటుంది ఏది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఓకే ఇది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ పోతుంది చూడండి చూడండి గుజరాత్ నుంచి గుజరాత్ తర్వాత ఏంటిది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ అవాట్ మిజోరాం ఈ రాష్ట్రాల ద్వారా పోతూ ఉంది మనకి అది అంటే అది షార్టెస్ట్గా ఏ రాష్ట్రంలో చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది అంటే రాజస్థాన్లో చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది ఇక్కడ స్మాల్ ఏరియా కొంచెం ఏరియాలో మాత్రమే ఇక్కడ సో ఇది రాజస్థాన్ ఏరియా ఇక్కడ స్మాల్ ఏరియా ఇక్కడ రాజస్థాన్లో మాత్రమే చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కానీ అన్నిటికన్నా లాంగెస్ట్ డిస్టెన్స్ మధ్యప్రదేశ్లో ట్రావెల్ అవుతుంది ఇది ఇలా మధ్యప్రదేశ్లో ఇదంతా కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది ఏ రాష్ట్రంలో రాజస్థాన్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది మనకి ఏది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎలా గుర్తుపెట్టుకుంటా దాదాపు 8 రాష్ట్రాల ద్వారా పోతుంది టోటల్గా 8 రాష్ట్రాలు 8 స్టేట్స్ ద్వారా పోతుంది మనకి సో టోటల్ హౌ మెనీ స్టేట్స్ 8 స్టేట్స్ ఆర్ దర్ సో 8 రాష్ట్రాల ద్వారా మనకి పోతూ ఉంది ఏది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 రాష్ట్రాల ద్వారా పోతుంది అప్పుడు మనకి రామ జామి ప్రతిగుచ్చను గుర్తుపెట్టుకోవాలి రామ జామి ప్రతిగుచ్చ సో ఆర్ ఫర్ ఇక్కడ ఏంటిది ఆర్ రాజస్థాన్ రైట్ రాజస్థాన్ సో ఇక్కడ రాజస్థాన్ ఇక్కడ రాజస్థాన్ సో మా ఫర్ ఏంటిది మనకి మధ్యప్రదేశ్ ఓకే సో ఇక్కడ జా ఫర్ ఏంటిది జార్ఖండ్ నెక్స్ట్ మీ ఫర్ ఏంటిది మనకి మిజోరాం ఓకే నెక్స్ట్ వన్ ఇది ప్రతిగుచ్చ ఓకే త్రిపుర అండ్ వాట్ గుజరాత్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఛత్తీస్గఢ్ ప్రా మీన్స్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఓకే ప్రా అంటే పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సో ఇక్కడ అయితే త్రిపుర అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చా అంటే ఇక్కడ అంటే ఛత్తీస్గఢ్ సో ఇలా దాదాపు మనకి 8 రాష్ట్రాల ద్వారా ఇది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఏది సో మనకి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది సో కాబట్టి రామజామి ప్రతిగుచ్చ అని గుర్తుపెట్టుకోండి రామజామి ప్రతిగుచ్చ రాజస్థాన్ మధ్యప్రదేశ్ జా ఫర్ జార్ఖండ్ మీ ఫర్ మిజోరాం ప్రా ఫర్ పశ్చిమ బెంగాల్ త్రీ ఫర్ త్రిపుర గు ఫర్ గుజరాత్ చా ఫర్ వాట్ ఛత్తీస్గఢ్ సో ఇలా 8 రాష్ట్రాల ద్వారా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది షార్ట్గా చాలా తక్కువ దూరం షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ రాష్ట్రంలో ట్రావెల్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ట్రావెలింగ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ ద వర్ల్డ్ రాజస్థాన్ అండ్ అది లాంగెస్ట్ డిస్టెన్స్ ఏ రాష్ట్రం ద్వారా వెళ్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సో లాంగెస్ట్ డిస్టెన్స్ అనేది మనకి ఏ రాష్ట్రం ద్వారా వెళ్తుంది అది మధ్యప్రదేశ్ ద్వారా సో ఇది లాంగెస్ట్ డిస్టెన్స్ని ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఇది లాంగెస్ట్ డిస్టెన్స్ని ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఓకే రైట్ ఇది ఒక క్వశ్చన్ అడుగుతుంటా టోటల్గా 8 రాష్ట్రాల ద్వారా మనకి పోతూ ఉంటుంది ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నౌ సో ఆల్రెడీ మనకు తెలుసు ఇండియా అనేది ఎంత 15,106 కిలోమీటర్స్ ఆఫ్ ద ఏముంది మనకి ల్యాండ్ బౌండరీ ఉంది ఓకే ల్యాండ్ బౌండరీ ఉంది సో ఈ ల్యాండ్ బౌండరీలో మనకి లాంగెస్ట్ బౌండరీ అనేది ఏ రాష్ట్రంతో ఉంది మనకి ఏ దేశంతో ఉంది మనకి బంగ్లాదేశ్తో ఉంది ఓకే బంగ్లాదేశ్తోటి మనకి ఎంత 4,096 కిలోమీటర్స్ ఆఫ్ ద ఏంటిది మనం ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాం ఎవరితోటి బంగ్లాదేశ్తో మరి బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటున్నప్పుడు మరి బంగ్లాదేశ్తో ఏ రాష్ట్రాలు షేర్ చేసుకుంటున్నది ఇది ప్యూర్లీ అబ్జర్వేషన్ మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే మీరు బట్టి పడితే అట్లా రాదు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్ ఎవర్ ది స్టేట్ ఈస్ దేర్ ఇదంతా కూడా మనకున్నది ఏంటి అంతా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఓకే సో ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కదా సో ఈ వెస్ట్ బెంగాల్ కూడా మనకి ఏమవుతుంది బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది కంప్లీట్లీ దే ఆర్ షేరింగ్ ద వాట్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీస్ని షేర్ చేసుకుంటున్నాయి ఒకటి ఓకే వెస్ట్ బెంగాల్ అనేది ఒకటి ఇక్కడ రాస్తా ఓకే వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఈ వెస్ట్ బెంగాల్ తర్వాత ఇదంతా కూడా కంప్లీట్గా ఇక్కడ వరకు ఇదంతా కూడా వెస్ట్ బెంగాలే సో కంప్లీట్గా ఏంటిది అంతా వెస్ట్ బెంగాల్ ఒక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఇక్కడ ఒక రాష్ట్రం ఉంది కనిపిస్తుంది మనకి ఇక్కడ మేఘాలయ ఇక్కడ ఏముంది మనకి మేఘాలయ సెకండ్ రాష్ట్రం ఏంటిది మనకి మేఘాలయతో కూడా బౌండరీ షేర్ చేసుకుంటుంది ఏది బంగ్లాదేశ్ ఓకే థర్డ్ రాష్ట్రం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి ఏంటిది త్రిపుర ఇక్కడ థర్డ్ రాష్ట్రం అనేది ఏంటిది మనకి త్రిపుర అనేది థర్డ్గా డైరెక్ట్గా ల్యాండ్ బౌండరీ షేర్ చేస్తుంది తర్వాత ఇక్కడ వరకు కూడా బంగ్లాదేశ్ కదా ఇక్కడ ఏముంది మనకి మిజోరాం అనేది బౌండరీ షేర్ చేసుకుంటుంది త్రిపుర ఉంది అండ్ వాట్ మిజోరాం అనేది బౌండరీ షేర్ చేసుకుంటుంది ఓకే అయితే ఇక్కడ మీరు స్మాల్ గ్యాప్స్ అనేది అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏముంది ఇక్కడ అస్సాం ఉంది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ అస్సాం ఇది ఈ గ్యాప్ కానీ సో ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ గ్యాప్ కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి
ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ గ్యాప్ కానీ అది రెండు కూడా ఎవరు అస్సాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ గ్యాప్, సో ఇక్కడ ఉన్న స్మాల్ గ్యాప్ కానీ, సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఉంది కదా, ఇది రెండు కూడా ఎవరు అస్సాం. ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ ఉన్నది కానీ ఎవరు, ఇక్కడ అస్సాం. సో కాబట్టి ఇలా ఇవన్నిటితోటి మనకి బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. ఎవరు? బంగ్లాదేశ్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఓకే, నెక్స్ట్ అస్సాం, మేఘాలయ. సో పైన ఏముంది? మేఘాలయ ఉంది. తర్వాత ఏముంది మనకి? త్రిపుర ఉంది. నెక్స్ట్ ఏంటిది? త్రిపుర. తర్వాత ఏముంది మనకి? మిజోరాం ఉంది. త్రిపుర అండ్ వాట్ మిజోరాం. సో ఈ అన్ని రాష్ట్రాలతోటి మనం బౌండరీని షేర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే. సో కాబట్టి మీరు ప్రాక్టికల్ అబ్జర్వేషన్ చేయాలి. సో వెస్ట్ బెంగాల్ అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ వాట్ అస్సాం అండ్ దిస్ ఈజ్ వాట్ మేఘాలయ, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, దిస్ ఈజ్ త్రిపుర అండ్ దిస్ వాజ్ వాట్ మిజోరాం ఓకే. అది బంగ్లాదేశ్ మెరిటైమ్ మనకి. సో బౌండరీ షేర్ చేసుకుంటుంది బంగ్లాదేశ్ తోటి ఓకే. బంగ్లాదేశ్ తోటి ఇక్కడ మనకి మెరిటైమ్ బౌండరీ కూడా ఉంది. అంటే మెరిటైమ్ బౌండరీ అంటే ఏంటి? సముద్రముతో కూడా మనకి బౌండరీ షేర్ చేసుకుంటున్నాం. ఎవరితోటి? బంగ్లాదేశ్ తోటి ఓకే. రైట్. మరి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య బార్డర్ లైన్ పేరు ఏంటిదంటే, మరి బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచే కదా విడిపోయింది. మరి ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇండియా పాకిస్తాన్కి మధ్య బౌండరీ లైన్ పేరు ఏం రాసాం? రాడ్క్లిఫ్ లైన్ అని రాశారు. రాడ్క్లిఫ్ని అతను డిజైన్ చేశాడు, ఆ లైన్ని డిమార్కేషన్ అనేది రాడ్క్లిఫ్ చేశాడు. కాబట్టి ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న సో లైన్ని, బౌండరీ లైన్ పేరు కూడా ఏమంటాం మనం? రాడ్క్లిఫ్ లైనే అంటాం. ఎందుకంటే ఒరిజినల్గా బంగ్లాదేశ్ అనేది లేదు కదా, ఒరిజినల్గా పాకిస్తానే కదా. ఒకప్పుడు పాకిస్తాన్ ఇది 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏమైంది? బంగ్లాదేశ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటిది లైన్ ఏంటిది? రాడ్క్లిఫ్ లైనే. సో కాబట్టి ఇండియా బంగ్లాదేశ్ కూడా అదే వర్తిస్తుంది. ఏమని? రాడ్క్లిఫ్ లైనే వర్తిస్తుంది. ఎందుకంటే ఒకప్పటి పాకిస్తానే, ఇప్పుడు ప్రజెంట్ నేమ్ మార్చి ఏమైంది? బంగ్లాదేశ్ అని. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ లైన్ ఏమని చెప్పొచ్చు మనం? రాడ్క్లిఫ్ లైన్ అనే చెప్పొచ్చు. బంగ్లాదేశ్కి మరి ఇండియాకి మధ్య ఉన్నటువంటి బార్డర్ పేరు ఏంటిది? రాడ్క్లిఫ్ లైన్ ఈజ్ సపరేటింగ్ ద వాట్. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ ఈస్ వాట్? ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ ఓకే. రైట్. నెక్స్ట్ చైనా. ఈ పైన చూస్తే మరి చైనా అనేది ఏ రాష్ట్రాలతో మనకి బౌండరీ షేర్ చేసుకుంటున్నది మనం చూద్దాం. ఇక్కడ చైనా అనేది, సో ఇక్కడంతా కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ఉంది ఓకే. ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్. ఇక్కడ చూడొచ్చు మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది? ఉత్తరాఖండ్ ఉంది. సో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇదంతా కూడా నేపాల్. ఇదంతా సంబంధం లేదు. ఇది కంప్లీట్గా ఏంటిది? ఇది నేపాల్ ఓకే. ఇది నేపాల్ ఉంది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? సిక్కిం ఉంది. ఏంటిది? సిక్కిం రాష్ట్రం ఉంది. మళ్ళీ ఇదంతా ఏంటిది? భూటాన్ ఉంది. ఇది కంప్లీట్లీ వాట్? భూటాన్ రీజన్ దిస్ ఇస్. అండ్ అగైన్ వీఆర్ హియర్ హ్యావింగ్ ద వాట్? అరుణాచల్ ప్రదేశ్. అగైన్ వీఆర్ హ్యావింగ్ ద వాట్? అరుణాచల్ ప్రదేశ్ రీజియన్. సో కాబట్టి మనకి చైనాతోటి ఎవరితోటి? ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఒకటి, నెక్స్ట్ ఏంటిది? హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఒకటి, సిక్కిం ఒకటి, నెక్స్ట్ ఏంటిది? అరుణాచల్ ప్రదేశ్. ఇలా ఈ వీటితోటి మనం బౌండరీ అనేది షేర్ చేసుకుంటున్నాం ఓకే. అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ సిక్కిం తోటి కానీ ఓకే, మన సిక్కింతో ఉన్న బౌండరీ తోటి కానీ, లేదంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్తో ఉన్న బౌండరీ తోటి కానీ మనకి ఎలాంటి పెద్ద డిస్ప్యూట్ లేదు చైనాతోటి. అంటే బౌండరీ డిస్ప్యూట్స్ ఏమీ లేవు ఈ ప్రాంతంలో. అంటే ఈ ప్రాంతంలో అంతా ఈస్టర్న్ పార్ట్ అని. సో ఇది కూడా ఏంటిది? ఇక్కడ ఈ ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్. సో ఈ బౌండరీ లైన్ ఉంది కదా, ఈ బౌండరీ లైన్ అంతా కూడా ఈస్టర్న్ పార్ట్ అనమాట, ఈస్టర్న్ బౌండరీ అనమాట. సో ఇది ఈస్టర్న్ బౌండరీ. ఎవరితోటి? చైనాతోటి ఉన్నటువంటి ఈస్టర్న్ బౌండరీ అది. సో ఈస్టర్న్ బౌండరీకి ఎలాంటి డిస్ప్యూట్స్ అనేటివి లేవు మనకు. దీనికి సంబంధించి, ఈస్టర్న్ బౌండరీకి సంబంధించి ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, ఈ ఈస్టర్న్ బౌండరీ ఉంది కదా. సో ఈ ఈస్టర్న్ బౌండరీ పేరే మనకి ఏంటిదంటే మెక్మోహన్ లైన్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ వాట్? మెక్మోహన్ లైన్. సో ఇండియా చైనాకి మధ్య ఉన్నటువంటి బార్డర్ లైన్ పేరు ఏంటిది? మెక్మోహన్ లైన్. ఆ మెక్మోహన్ లైన్ అనేది ఇక్కడ ఈ ఈస్టర్న్ బార్డర్ లైన్. సో ఇక్కడ సిక్కింకి కానీ, లేదంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ బౌండరీ ఉంది కదా. సో ఈ బౌండరీని ఏమంటాం మనం? మెక్మోహన్ లైన్ అని చెప్తుంటాం. మెక్మోహన్ లైన్ అని చెప్తున్నాం. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మా బౌండరీస్ ఇవి వదిలేస్తే, నెక్స్ట్ బౌండరీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందమ్మా? నెక్స్ట్ బౌండరీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి. ఈ ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇలా రైట్ ఇది ఉంది. సో అక్కడ ఆల్రెడీ ఇదంతా కూడా సగం అక్యుపై చేసేసింది. ఇక్కడ వరకు ఇదంతా కూడా చైనానే అక్యుపై చేసుకుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ దట్ ఈస్ చైనా అక్యుపై చేసిన ప్రాంతం ఇది. ఏది? ఇది 1962 యుద్ధంలో సో జరిగినప్పుడు చైనా అనేది అక్యుపై చేసుకుంది. దట్ ఈస్ నోన్ యాజ్ వాట్? ఆక్సాయ్ చిన్ ఏరియా. దట్ ఈస్ వి కాల్ వాట్? ఆక్సాయ్ చిన్ ఏరియా. 1962లో ఇండియా చైనా యుద్ధంలో చైనా అక్యుపై చేసుకుంది దాన్ని, ఆక్సాయ్ చిన్ ఏరియా ఓకే. ఇప్పుడు రైట్. సో ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి మొదలు పెడితే, ఇట్లా హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే, ఇప్పుడు ఇట్లా నుంచి ఇది ఇక్కడ వరకు ఇలా ఉంది కదా. సో ఇక్కడ నుంచి, ఎందుకంటే చైనా అక్యుపై చేసుకుంది కదా, ఈ నేను బ్లాక్ లైన్ ఏదైతే లైన్ గీస్తున్నానో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా లైన్ ఉంది కదా. ఈ లైన్లో ఏంటంటే చాలా వరకు చైనా అనేది ఇది బౌండరీగా ఒప్పుకోవడం లేదు. చాలా వరకు డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఏమున్నాయి మనకి? డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ వరకు డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇది పెద్దగా ఇంకా సెటిల్ కాలేదు. మనకి ఇండియాకి చైనాకి మధ్యన బార్డర్స్ అన్నా కూడా సెటిల్ అవ్వడం లేదు.
కాబట్టి దీన్ని ఏమన్నారంటే ఈ బౌండరీ లైన్ ఏమంటామంటే ఎల్ఏసి అంటాం. వి కాల్ దట్ ఈస్ ఎల్ఏసి, దట్ ఈస్ వాట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. దిస్ ఈజ్ కాల్ వాట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్తుంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్తుంటాం. అగైన్ ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటున్నాం మెక్మోహన్ లైన్, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, ఏం లేవు, బార్డర్ అనేది సాల్వ్ అయిపోయింది. ఇక్కడ డిస్ప్యూట్స్ లేవు ఈస్టర్న్ సెక్టార్కి సంబంధించి. ఓకే ఇది బౌండరీ, ఇది బౌండరీయే, ఇది బౌండరీయే, ఇది బౌండరీయే, సో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవని చైనా యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ ప్రాంతంలో చైనా అనేది ఈ బౌండరీ లైన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ బౌండరీ లైన్ యాక్సెప్ట్ చేయకుండా ఏం చెప్తుందంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, మేము ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, మీ మా ప్రాంతాన్ని మీరు ఆక్యుపై చేసుకోవద్దు, మీ ప్రాంతాన్ని మేము ఆక్యుపై చేసుకోమని చెప్పేసి మనం 1962లో వార్ జరిగిన తర్వాత ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అగ్రిమెంట్ పేరు ఏంటిది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అంటే యాక్చువల్ అంటే ఏంటిది, యథాతథ స్థితి. మీకి మీ ప్రాంతం మీ దేశంలో ఎక్కడ వరకు కంట్రోల్ ఉంటే అది మీ ప్రాంతంలోనే ఉంటుంది, మా కంట్రోల్లో ఉన్నది మా కంట్రోల్లోనే ఉంటుంది, తర్వాత కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటామని చెప్పేసి అది అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఏది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ తోటి. లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, దిస్ ఇస్ వాట్ బార్డర్స్, బార్డర్స్ దట్ ఈస్ వాట్. సో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే మళ్ళీ డౌట్ వస్తుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది మనకు విడిపోయింది యూనియన్ టెరిటరీగా, ప్లస్ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లడాక్ యూనియన్ టెరిటరీగా విడిపోయింది. ఇప్పుడు మనం కనుక ఈ ప్రాంతం అంతా తీసుకుంటే, ఆల్మోస్ట్ ఈ ప్రాంతాన్ని తీసుకుంటే ఇదంతా కూడా లడాక్ రీజియన్. ఇదంతా ఏంటిది, ఇప్పుడు లడాక్ రీజియన్. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మనం ఏమని పిలవచ్చు, ఇది లడాక్ రీజియన్ అని పిలవచ్చు. లడాక్ యూనియన్ టెరిటరీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో లడాక్ యూనియన్ టెరిటరీ, ఓకే, లడాక్ యూనియన్ టెరిటరీ. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది, హిమాచల్ ప్రదేశ్ అండ్ వాట్ ఉత్తరాఖండ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ పాకిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి మనకేంటిది, పాకిస్తాన్. 1947లో మనకి హిందూ ముస్లింల గొడవల వల్ల పాకిస్తాన్ ఇండియా అనేది ఫామ్ అయింది. అప్పట్లో ఇది కూడా పాకిస్తానే కదా, సో ఇది కూడా పాకిస్తానే కదా. ఈ ప్రాంతం అంతా కూడా ఏంటి, ఇప్పుడున్న బంగ్లాదేశ్ కూడా ఏంటిది మనకి పాకిస్తాన్. అప్పట్లో ఇది కూడా అంత ఏంటి, టోటల్గా ఇది కూడా పాకిస్తాన్ రీజియనే, కంప్లీట్లీ వాట్ పాకిస్తాన్ రీజియన్. దాన్ని ఏమన్నాం అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అన్నాం. సో ఇక్కడ ఉన్న దాన్ని ఏమన్నాం వెస్ట్ పాకిస్తాన్ అని, ఈస్ట్ పాకిస్తాన్ రెండింటిని కలిపి ఏమన్నా మొత్తం పాకిస్తాన్ అని చెప్పాం. సో ఇండియాకి పాకిస్తాన్ మధ్యన ఈ బౌండరీ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడున్న బౌండరీ లైన్ కానీ ఇక్కడున్న బౌండరీ లైన్ కానీ, ఇండియాకి పాకిస్తాన్ మధ్యన ఈ బౌండరీ లైన్స్ ఉన్నాయి కదా, ఈ బౌండరీ లైన్స్ని గీసింది ఎవరు అంటే రాడ్ క్లిఫ్ అనే అతను. సో ఈ బౌండరీ లైన్స్ని గీయడం జరిగింది. అందుకోసం దీన్ని ఏమంటాం మనం, రాడ్ క్లిఫ్ లైన్స్ అని చెప్తుంటాం. ఇండియాకి పాకిస్తాన్ మధ్యన, ఇప్పుడంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది కాబట్టి ఆ బంగ్లాదేశ్ని కూడా ఏమంటాం మనం, రాడ్ క్లిఫ్ లైన్ అని చెప్తుంటాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి చూద్దాం. సో ఇలా పాకిస్తాన్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఇలా ఆక్యుపై చేసుకుంది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు మనకి ఆక్యుపై చేసుకుంది ఆల్మోస్ట్ ఇలా వరకు, ఒక పాయింట్ వరకు, ఈ పాయింట్ నుంచి. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇలా దీన్ని ఏమంటామంటే ఒక బౌండరీ లైన్ ఉంది. ఓకే, ఈ ప్రాంతం, సో ఈ ప్రాంతం అంతా కూడా మనకి పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది. సో దీస్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇదంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంది, పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. సో దీన్ని ఏమంటామంటే మనం ఎల్ఓసి అంటాం. ఏమంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం. లైన్ ఆఫ్ కంట్రోల్ దట్ వీ కాల్ వాట్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తుంటాం మనం. ఓకే, ఎల్ఓసి. నెక్స్ట్ ఇదంతా అదే కదా, సో ఇక్కడ నుంచి టోటల్గా ఇదంతా కూడా ఏంటిది, బౌండరీ లైన్. సో ఇక్కడ వరకు ఏంటిది, సో గుజరాత్ వరకు మనకు ఉన్నటువంటి బౌండరీ లైన్. సో ఏ లైన్ ఇది, సో దట్ ఈస్ వాట్ రాడ్ క్లిఫ్ లైన్. బికాల్ దట్ ఈస్ వాట్ రాడ్ క్లిఫ్ లైన్ కంప్లీట్గా. సో ఇదంతా కూడా ఏంటిది మనకి, ఒరిజినల్గా ఇది కదా ఉన్నది, కానీ తర్వాత అక్యుపై చేసుకున్నారు ఎవరు, పాకిస్తాన్ అక్యుపై చేసుకొని ఇక్కడ వరకు వచ్చింది. దాని పేరు ఏం పెట్టాం మనం, ఎల్ఓసి అని పెట్టాం మనం. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఏమంటాం మనం, రాడ్ క్లిఫ్ లైన్ అంటాం. ఇది పైన పాటను ఏమంటాం మనం, ఎల్ఓసి అని చెప్తున్నాం. ఇది పైన పార్ట్ ఎల్ఓసి, ఎందుకంటే అది అక్యుపై చేసుకున్న ఏరియా కాబట్టి అది ఎల్ఓసి ఏరియా, లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇప్పుడు ఎవరెవరికి ఇక్కడ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అండ్ వాట్ గుజరాత్ అనేటివి మనకు బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. ఎవరితోటి, పాకిస్తాన్ తోటి. ఎవరెవరు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. రాజస్థాన్, గుజరాత్ అనేటివే కదా మనకున్నాయి ఇక్కడ. జమ్మూ కాశ్మీర్ కానీ, తర్వాత ఫాలోడ్ బై వాట్ పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ వరకు మనకి ఇక్కడ బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గుజరాత్ రీజియన్కి వచ్చిన తర్వాత, ఈ గుజరాత్ రీజియన్కి వచ్చిన తర్వాత మనకి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మనకి, సో మ్యారిటైమ్ బౌండరీ కూడా ఉంటుంది పాకిస్తాన్ తోటి. మనకి ఏముంటుంది, మ్యారిటైమ్ బౌండరీ కూడా షేర్ చేసుకుంటాం మనం. ఒకసారి జమ్మూ కాశ్మీర్ యొక్క హాలత్ కనుక మనం చూసినట్టయితే, ఇది 1962 చైనా ఆక్యుపై చేసుకున్న ఏరియా. ఏది, సో ఇది ఆక్సాయ్ చిన్ ఏరియా. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, సో దిస్ ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అని చెప్తాం. ఇక్కడ వరకు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఏంటిది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దట్ ఈస్. ఓకే,
నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు దీని హాలత్ చూస్తే సో ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ నుంచి అక్యుపై చేసుకుంటూ సో ఇక్కడ వరకు మన కార్గిల్ ఏరియా ఉందా సో ఈ కార్గిల్ ఏరియా వరకు ఉన్నదాన్ని ఏమంటాం ఎల్ఓసి అని చెప్తాం వాట్ ఎవర్ దిస్ ఏరియా ఇస్ దేర్ అప్ టు హియర్ సో ఈ కార్గిల్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తుంటాం వి కాల్ ఇట్ యాజ్ వాట్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తుంటాం కానీ ఇక్కడ ఈ రెడ్ లైన్ తోటి నేను వేస్తున్నా కదా ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయి డాట్ మార్క్స్ రెడ్ లైన్స్ ఉన్నాయా సో ఈ రెడ్ లైన్స్ యొక్క డాట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంతవరకు ఇప్పటికీ బార్డర్ లేదు బార్డర్ గీయబడలేదు ఎల్ఓసి కూడా లేదు ఇదంతా కూడా పోరస్ అన్నమాట ఓపెన్ బార్డర్ ఇప్పటికీ అక్కడ ఎలాంటి మనకి బౌండరీ లైన్ లేదు ఎవరి మధ్యన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఇక్కడ ఎలాంటి బౌండరీ లైన్ అనేది లేదు మనకి సో ఇక్కడ వరకే ఉంది కార్గిల్ వరకు మాత్రమే ఉంది ఇక్కడ అది పోరస్ బార్డర్ అన్నమాట ఎలాంటి బౌండరీ లైన్ లేదు మనకి ఓకే సో ఇక్కడ నుంచి మాత్రమే ఎల్ఓసి ఇదంతా కూడా ఏదైతే ఈ ప్రాంతం ఉందో సో ఈ ప్రాంతాన్ని ఏమంటాం ఇది ఎల్ఓసిఏ ఇది ఎల్ఓసిఏ ఇది ఎల్ఓసిఏ ఈ ఎల్ఓసి అనేది ఇక్కడ వరకు కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి బౌండరీ లైన్ లేదు ఇప్పటికి ఇది డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట ఇప్పటికి ఆర్మీని మెయింటైన్ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ నుంచి వీడు ఎప్పుడు చొరబడతాడో మనకు తెలియదు ఇక్కడ నుంచి ఇండియా వాళ్ళు ఎప్పుడు చొరబడతారో తెలియదు సో కాబట్టి ఎందుకోసం ఎప్పుడు అక్కడ ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఉన్నాం మనం ఓకే నెక్స్ట్ వచ్చేస్తే నెక్స్ట్ ఈ పైన పార్ట్ ఉంది సో ఈ పైన పార్ట్ అనేది ఉంది కదా సో ఈ పైన పార్ట్ అనేది ఆల్రెడీ ఇది పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో భాగమే ఈ పాక్ అక్యుపైడ్ చేసుకోవడం కాకుండా ఈ పాక్ అక్యుపైడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ చైనాకి ఇచ్చేసింది ఎవరు పాకిస్తాన్ చైనా అనేది సో పాక్ అక్యుపై చేసుకుని ఆ పాక్ అక్యుపై చేసుకున్న దాన్ని చైనాకి ఇచ్చింది మళ్ళీ చూడండి మన దగ్గరికి వెళ్ళి ఇల్లీగల్ అక్యుపై చేసుకోవడం కాకుండా ఇల్లీగల్ అక్యుపై చేసుకున్నదాన్ని మళ్ళీ చైనాకి ఇవ్వడం జరిగింది ఓకే సో కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే సింపుల్ ఇక్కడ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది ఏది ఆఫ్ఘనిస్తాన్ అంటే జమ్మూ కాశ్మీర్తో మాత్రమే మనకి ఇండియాకి దట్ స్మాలెస్ట్ బౌండరీ కాబట్టి దాంతో షేర్ అయి ఉంటుంది నెక్స్ట్ నేపాల్ ఓకే నేపాల్ ఇదంతా కూడా పైన ఉన్న కంట్రీ వాట్ ఎవర్ దిస్ కంట్రీ ఈజ్ దేర్ ఇదంతా కూడా కంప్లీట్గా ఏంటిది మనకు ఉన్న కంట్రీ అంత ఇది అంటే నేపాల్ ఓకే సో నేపాల్ తోటి ఎవరు ఒకటి నెంబర్ 1 బీహార్ షేర్ చేసుకుంటుంది బార్డర్ నెంబర్ 2 ఎవరు ఉత్తరప్రదేశ్ నెంబర్ 3 ఏంటిది ఉత్తరాఖండ్ నెంబర్ 4 ఎవరు సిక్కిం నెంబర్ ఫైవ్ ఎందుకంటే నెంబర్ 5 మిస్టేక్ చేస్తావు ఎగ్జామినేషన్ వెస్ట్ బెంగాల్ అసలు బార్డర్ షేర్ చేసుకుంటుందని నువ్వు అనుకో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వెస్ట్ బెంగాల్ యొక్క షేప్ని అబ్జర్వ్ చేయరు వెస్ట్ బెంగాల్ అనేది చాలా డిఫరెంట్ షేప్లో ఉంటుంది అది ఎట్లా పోతుంది అంటే ఎవరికి తెలియదు చిన్నగా పెద్ద చూడొచ్చు ఇలా వెళ్ళి ఇక్కడ బార్డర్ షేర్ చేసుకుంటుంది మనకి ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ యొక్క బౌండరీయే సో దిస్ ఇస్ వాట్ బౌండరీ లైన్ ఆఫ్ ద వాట్ వెస్ట్ బెంగాల్ అది వెస్ట్ బెంగాల్ కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది దేనితోటి నేపాల్ తోటి అర్థమవుతుందా సో ఇక్కడ అటువంటి ఏంటి ఇక్కడ ఉత్తరాఖండ్ రీజియన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏంటి ఉత్తరప్రదేశ్ కానీ ఇక్కడ బీహార్ కానీ నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ రీజియన్ కానీ ఇక్కడ ఏంటిది మళ్ళీ సిక్కిం కానీ ఇవన్నీ కూడా మనకి నేపాల్తో ఏం చేస్తున్నాయి మనకి బౌండరీస్ని షేర్ చేసుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఓకే నెక్స్ట్ భూటాన్ సో భూటాన్ తీసుకుంటే ఇదంతా కూడా మనకి భూటాన్ రాష్ట్రం భూటాన్ తోటి బౌండరీ షేర్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ భూటాన్ తోటి ఏముంది ఇక్కడ మనకి సిక్కిం ఒకటి ఎవరు సిక్కిం రాష్ట్రం ఉంది మళ్ళీ సేమ్ ఇదే సో ఇదంతా కూడా మళ్ళీ ఏ రాష్ట్రం ఇదంతా కూడా కంప్లీట్గా ఇలా చూసుకుంటూ పోతే ఇదంతా వెస్ట్ బెంగాల్ కంప్లీట్గా ఇక్కడ వరకు ఏంటిది మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే ఉంది కంప్లీట్గా దిస్ ఈజ్ అగైన్ కంప్లీట్లీ వాట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఒకటి సిక్కిం ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది రెండవది ఎవరు వెస్ట్ బెంగాల్ సెకండ్ ఈజ్ వాట్ వెస్ట్ బెంగాల్ ఈ థర్డ్ ఇదంతా ఎవరు మళ్ళీ ఈ థర్డ్ అంతా కూడా ఎవరు అస్సాం ఓకే సో ఈ ఫోర్త్ ఇటు సైడ్ ఎవరు ఉన్నారో అంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఇదంతా కంప్లీట్గా ఏంటి మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంది ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నటువంటివి ఎవరితోటి భూటాన్ తోటి సో ఒకటి ఎవరు సిక్కిం రాష్ట్రం ఉంది ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇక్కడ వరకు ఏంటిది అంతా కూడా వెస్ట్ బెంగాలే ఉంటుంది అందుకోసం వెస్ట్ బెంగాల్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అగైన్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ నేపాల్తో షేర్ చేసుకుంటుంది ఇటు సైడ్ భూటాన్తో కూడా షేర్ చేసుకుంటుంది మనకి ల్యాండ్ బౌండరీ అనేది సో కాబట్టి సిక్కిం వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అండ్ ద వాట్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మయన్మార్ ఇదంతా కూడా మయన్మార్ సో ఈ కంట్రీ అంతా కూడా మనకు మయన్మార్ కంప్లీట్ ఇదంతా మయన్మార్ సో మయన్మార్ చూసినప్పుడు నీకు ఇక్కడ ఏంటిది అరుణాచల్ ప్రదేశ్ ఒకటేంటిది అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఏంటిది ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ వరకు సో కంప్లీట్గా ఈ బౌండరీ లైన్ ఏదైతే ఉంది ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఇక్కడ వరకు ఏంటిది అరుణాచల్ ప్రదేశ్ ఎండ్ అయిపోయింది దిస్ ఈజ్ వాట్ కంప్లీట్లీ వాట్ అరుణాచల్ ప్రదేశ్ ఆ తర్వాత ఏంటిది అంతా కూడా నాగాల్యాండ్ కంప్లీట్లీ దిస్ ఈజ్ వాట్ నాగాల్యాండ్ స్టేట్ ఆ తర్వాత ఏముంది మనకి మణిపూర్ ఈజ్ దేర్ అండ్ అగైన్ ద వాట్ త్రిపుర ఈజ్ దేర్ అండ్ అగైన్ ద వాట్ మణిపూర్ అండ్ వాట్ త్రిపుర అనేది ఉంది వారికి ఇక్కడ ఓకే మణిపూర్ అండ్ వాట్ త్రిపుర అనేది ఉంది మనకి ఓకే సో ఈ నాలుగు రాష్ట్రాలు మనకి బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి ఎవరితోటి మయన్మార్ తోటి
సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఏంటిది మనకి నాగాలాండ్, అండ్ నెక్స్ట్ ఏంటిది మణిపూర్, అండ్ నెక్స్ట్ ఏంటిది మిజోరాం. ఈ నాలుగు రాష్ట్రాలు అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది మనకి. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ దట్ మిజోరాం. ఓకే, ఈ నాలుగు రాష్ట్రాలు అనేటివి మనకి బౌండరీ లైన్స్ అనేది షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ పైన ఏ ప్రాంతమే జమ్మూ కాశ్మీర్ ఉందో ఇక్కడ మాత్రమే స్మాల్ బౌండరీ అనేది మనకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు చిన్నది? ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ మళ్ళీ ఒకటి ఒకసారి చూసుకోవచ్చు, ఇది ఇండియా అడ్మినిస్ట్రేట్ బైక్ పాకిస్తాన్, ఇది చైనా కంట్రోల్లో ఉన్నది. ఇదేంటిది? పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి సో అది ఏరియా. ఇక ఇండియాలో ఏరియా వైజ్ చూసుకుంటే లార్జెస్ట్ స్టేట్, ఏరియా వైజ్ లార్జెస్ట్ ఏరియా. సో ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రం ఏదంటే టాప్ రాజస్థాన్. ఏరియా వైజ్ లార్జెస్ట్ స్టేట్ ఈజ్ వాట్? రాజస్థాన్. ఓకే, లార్జెస్ట్ ఏరియా వైజ్ స్మాలెస్ట్ స్టేట్. ఓకే, ఏరియా వైజ్ స్మాలెస్ట్ స్టేట్. చాలామందికి డౌట్ వస్తుంటుంది, గోవానా సిక్కిమా, గోవానా సిక్కిమా అని చాలామందికి డౌట్ వస్తుంటుంది. సో ఇట్ ఈస్ వాట్? గోవా. రైట్, సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్. ద స్మాలెస్ట్ స్టేట్ ఈజ్ వాట్? గోవా. అండ్ ద లార్జెస్ట్ స్టేట్ ఈజ్ వాట్? సిక్కిం. రెండు గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ స్టేట్ ఏరియా వైజ్, ఏరియా వైజ్ అండ్ దిస్ ఈజ్ వాట్? ఏరియా వైజ్. సో ఏరియా వైజ్ అయితే మనకి రెండు కూడా, ఒకటి రాజస్థాన్ అండ్ వాట్? గోవా. ఏరియా వైజ్ లార్జెస్ట్ స్టేట్ ఏరియా ఏంటిది మనకి? సో రాజస్థాన్. అండ్ స్మాలెస్ట్ ఏరియా ఉన్న స్టేట్ ఏంటిది మనకి? గోవా, ఇండియాలో. ఓకే, యూనియన్ టెరిటరీస్ తీసుకున్నాం అనుకోండి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది 9 అనుకుంటారు కానీ మాడిఫై అయిపోయినాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి? 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని విడగొట్టిన తర్వాత 9 అని, కానీ డామన్ డయ్యు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపేశారు. మళ్ళీ దాదాపు నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూని కలిపేసి ఒకటే చేశారు. కాబట్టి టోటల్గా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో 8లో ఉన్నప్పుడు లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఏరియా వైజ్ ఏదేంటిది? లడక్. ఏంటిది? లడక్ ఈజ్ వాట్? ఏరియా వైజ్. సో ఏరియా వైజ్ మనకి లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ వచ్చేసి లడక్ ఏరియా వైజ్. అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ అయితే మనకి లక్ష్వాదీప్, ఎల్ఎల్. ఓకే, ఏరియా వైజ్ ఇదేంటిది? లార్జెస్ట్. సో లార్జెస్ట్ అయితే ఇది, నెక్స్ట్ ఇదైతే ఏంటిది మనకి? స్మాలెస్ట్ అయితే ఇది. లార్జెస్ట్ అండ్ వాట్? స్మాలెస్ట్ ఏరియా వైజ్. ఓకే, నెక్స్ట్ మనకి కోస్ట్ లైన్ చూస్తే ఇండియాకి తీరరేఖ కోస్ట్ లైన్ అనేది దాదాపు మనకి ఈ ప్రాంతం కదా. సో ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఏముంది? మనకి కోస్ట్ లైన్స్ ఉన్నాయి. సో కోస్ట్ లైన్, సో మనకి 7516 కిలోమీటర్ల ఏముంది మనకి కోస్ట్ లైన్ అనేది ఉంది. 7500 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ద వాట్? ఐలాండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ ఇవన్నీ కలుపుకుంటే మనకి ఏమున్నాయి? సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నీ కలుపుకొని ఉన్నాయి. ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఏది ఇండియా అంటే గుజరాత్. మనకి గుజరాత్కి ఎక్కువ మొత్తంలో కోస్ట్ లైన్ ఉన్నటువంటి స్టేట్, 1200 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఎవరికి? గుజరాత్కి. దాన్ని ఫాలోడ్ బై ద వాట్? ఇక్కడ మనకి ఇక్కడ గుజరాత్ అండ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 రాష్ట్రాలు. ఇటు సైడ్ ఏంటిది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఎన్ని ఉన్నాయి? 4 రాష్ట్రాలు. మొత్తం ఎన్ని? 9 రాష్ట్రాలు ఇండియాలో దేన్ని షేర్ చేసుకుంటేనే నేను మనకి మెరిటైమ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది. అట్లాగే లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, డామన్ అండ్ డయ్యూ అండ్ యూనియన్ టెరిటరీస్ కానీ ఇవి కూడా ల్యాండ్ బౌండరీస్, మన మెరిటైమ్ బౌండరీస్ని షేర్ చేసుకుంటుంది. ఓకే, టోటల్గా 7516 కిలోమీటర్స్లలో లాంగెస్ట్ మనకి ఈ కోస్ట్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఏది? గుజరాత్. ఓకే, స్మాలెస్ట్ కోస్ట్ లైన్ అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ, గోవా. సో గోవా అనేది మళ్ళీ సేమ్ ఒక 100 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ లైన్ మాత్రమే ఉంటుంది గోవాకి. దట్ ఈస్ ద స్మాలెస్ట్ కోస్ట్ లైన్ అనేది గోవా. అండ్ ద లాంగెస్ట్ అయితే స్టేట్ వైజ్ అయితే 1200 కిలోమీటర్స్ అనేది మనకి ఉంటుంది. దేనికి? గోవాకి. లాంగెస్ట్ కోస్ట్ లైన్ అండ్ ద స్మాలెస్ట్ కోస్ట్ లైన్, ఇది స్టేట్ వైజ్ చూసుకున్నప్పుడు. మన యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ ఉంది కదా. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ నేను అప్రాక్సిమేట్ నెంబర్ రాస్తున్నా, 1950 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఉంటుంది. దేనికి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి. కానీ అది దానికన్నా పెద్దది, గుజరాత్ కన్నా ఎక్కువ పొడవైంది అది. ఏది? అండమాన్ నికోబార్. కానీ అది యూనియన్ టెరిటరీ. మనం స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం. స్టేట్స్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఏది ఉంటుంది? గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. యూనియన్ టెరిటరీ గురించి మాట్లాడినప్పుడు అండమాన్ నికోబార్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఏం మాట్లాడలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా అంటే అండమాన్ నికోబార్కే ఎక్కువ ఉంటుంది. మనకి స్టేట్ అన్నప్పుడు మాత్రమే గుజరాత్ వస్తుంది, యూనియన్ టెరిటరీ అన్నప్పుడు అండమాన్ నికోబార్ వస్తుంది. స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ ఏం మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో. అనుకుందాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గుజరాత్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి? ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి లాంగెస్ట్ కోస్ట్ లైన్దే ప్రిపేర్ చేయాలంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కే మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంటుంది అది.
ఒకవేళ యూనియన్ టెరిటరీస్ కనుక తీసుకోండి, ఇక్కడ స్టేట్స్ తీసుకుంటే ఇది 1200 కిలోమీటర్లు, ఇక్కడ గోవా అనేది ఎంత మనకి ఒక 100 కిలోమీటర్స్ అనేది ఉంటుంది అప్రాక్సిమేట్లీగా. ఇక్కడ 160లో దీంట్లో డామన్ అండ్ డయ్యూ కూడా కలిపి రాశారు ఇక్కడ. సో గోవా తీసుకుంటే మనకి ఓకే స్మాలెస్ట్ కోస్ట్ లైన్ అనేది దేనికి ఉంది మనకి గోవాకి లాంగెస్ట్. ఇక ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో స్మాలెస్ట్ కోస్ట్ లైన్ దేనికి ఉంది మనకి పుదుచ్చేరి. పుదుచ్చేరికి చాలా తక్కువ 30 కిలోమీటర్స్ మాత్రమే మనకి స్మాలెస్ట్ కోస్ట్ లైన్ ఉంది మనకి ఓకే. సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి బౌండరీస్, ద బౌండరీ లైన్స్, ల్యాండ్ బౌండరీస్ అండ్ వాట్ మారిటైమ్ బౌండరీస్.